తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వీసీ ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతుండగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. వీసీ డౌన్ డౌన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీసీ టేబుల్పైకి ఎక్కిన విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేశారు. వీసీ ఛాంబర్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు లాక్కెళ్లారు. తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వీసీ ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతుండగా విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. వీసీ డౌన్ డౌన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీసీ టేబుల్పైకి ఎక్కిన విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేశారు. వీసీ ఛాంబర్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘం నేతలను పోలీసులు లాక్కెళ్లారు. ఇక విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఆందోళన తదనంతర పరిణామాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ బాలాజీ అందిస్తారు. బాలాజీ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమన్నా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా మీడియా సమావేశాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. ఈ ఇటీవల కాలంలో వీసీ అనేక అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి వారి హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ నిర్ణయించింది. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా ఎంతో ఆగ్రహంగా ఉన్న వీసీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి ప్రధానంగా వీసీ ఎవరైతే ఏర్పాటు చేశారో రిజిస్టర్ని, అదేవిధంగా 60 మంది ఉద్యోగుల్ని తొలగించాలి అని, వాళ్ళ దగ్గర నుండి పూర్తి స్థాయిలో నగదు కూడా రికవర్ చేయాలని, వీసీ ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసుకున్నారు అనే దాని మీద కూడా పూర్తి సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఒక 5-man కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిని వీసీ హైకోర్టులో అడ్డగించుకొని అదేవిధంగా స్టే ఆర్డర్ తీసుకొని ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీకి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుండగా విద్యార్థులు గో బ్యాక్ వీసీ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాలని లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైస్ ఛాన్సలర్ వీసీ మటుకు తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, తన యొక్క విధుల ప్రకారమే నిర్వహించాలని, తన ఉన్న హక్కుల ప్రకారమే నేను ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నానని చెప్పేసి వీసీ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీసీ మీద అనేకమైన ఆరోపణలు తెలంగాణ నెలకొన్నాయి. దీంతో వీసీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా వీసీని భర్తరూపు చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ బాలాజీ అప్డేట్స్ అందించినందుకు. Yes, 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 yes